హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం పవిత్ర మాసం శ్రావణ మాసం యొక్క మూడవ సోమవారం ఆ మహాకాలుడికి సమర్పితమై ఉంటుంది మరి ఈ విధంగా శ్రావణానికి చాలా విశేష ప్రత్యేకత ఉంది మరి అలా ఈ మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా విశేష స్థానం ఉంది ఈ సోమవారం రోజున ఎన్నో విశేషాలు ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఈ రోజున సోమవతి అమావాస్య కూడా వస్తోంది మరి ఈ రోజున పూజ చేయడం వల్ల కేవలం ఆ శివయ్య మాత్రమే కాదు అందరి దేవతల విశేష కృప కలుగుతుంది అలాగే పితృదోషాలు తొలుగుతాయి ఈ మాసంలో శివయ్య తన పరివారంతో కలిసి ఈ భూమి మీదకు వస్తారన్నది ప్రతీతి కేవలం ఈ సోమవారాలు పూజ మాత్రమే కాదు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజూ పూజ చేయడం ఎంతో ప్రత్యేకం ఈ శ్రావణ మాసంలో ఒక ఉపాయం ఇది చేశారంటే తప్పక మీ కష్టాలు దూరమవుతాయి శ్రావణమాసంలో ఒకరోజు శివయ్య మందిరానికి వెళ్ళి పూజ చేసి ఆపై నంది ముందు ఒక దీపం వెలిగించాలి ఆ తర్వాత నంది చెవులో ఈ దివ్య మంత్రాన్ని చదవాలి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం తత్పురుషాయ విద్మహే చక్రధూన్ ధై ధీమహి తన్నో నంది ప్రచోదయ్ ఇదేనండి ఆ పవిత్ర మంత్రం మరి తప్పక పఠించండి మీ కష్టాలను ఆ నంది చెవులో చెప్పండి మరికొన్ని విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి